హలో దేర్. సో ఈ వీడియోలో మనము మ్యాక్స్వెల్స్ లూప్ కరెంట్ మెథడ్ని చూసే ప్రయత్నం చేద్దాము. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ టు మెష్ అనాలిసిస్. సో దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈజ్ మ్యాక్స్వెల్స్ లూప్ కరెంట్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్. సో ఈ మెథడ్లో కూడా మనం ఇంతకుముందు చూసినట్టు మెష్ అనాలిసిస్లో మాదిరిగా వి మేక్ యూజ్ ఆఫ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, రైట్? వి విల్ అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా అండ్ వి ఫార్మ్ ఈక్వేషన్స్ యూజింగ్ ఓమ్స్ లా. కిర్చాఫ్ కరెంట్ లాని అప్లై చేసుకుంటూ ఓమ్స్ లాని వాడుకొని ఈక్వేషన్స్ డెవలప్ చేస్తాం. దేనికోసం అని అంటే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద లూప్ కరెంట్స్. లూప్ అండ్ మెష్ కరెంట్స్ రెండు వస్తాయి ఇక్కడ. సో సిన్స్ అ మెష్ ఈజ్ లూప్ ఇన్ ఇట్ సెల్ఫ్, వీ నీడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ మెష్. సో ఇక్కడ లూప్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి వాడతామన్నా కూడా సరిపోతుంది, రైట్? సో ఇన్ మ్యాక్స్వెల్స్ లూప్ కరెంట్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ వీ మేక్ యూజ్ ఆఫ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అండ్ ఇఫ్ వీ ఫార్మ్ ఈక్వేషన్స్ యూజింగ్ ఓమ్స్ లా టు ఫైండ్ ది లూప్ కరెంట్స్. దిస్ ఈజ్ ది ఫైనల్ అజెండా. అజెండా ఏంటంటే లూప్ కరెంట్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో వాట్ ఈస్ ది అప్లికేషన్? The application of Maxwell's loop current method primarily is in finding the values pertaining to the non-planar circuits. ఎక్కడైతే బ్రాంచెస్ ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకున్నట్టు కనిపిస్తాయో, ప్లేనార్ ప్లేన్ పైన గీసినప్పుడు, పేపర్ పైన గీసినప్పుడు, అట్లాంటి సర్క్యూట్స్ని అనాలిసిస్ చేయడానికి ఈ మెథడ్ని వాడుకుంటాం. అండ్ ప్లేనార్ సర్క్యూట్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ కనుక రెండు ఫండమెంటల్ లూప్స్ మధ్యలో వస్తే అప్పుడు కూడా వీ గో ఫర్ మ్యాక్స్వెల్స్ లూప్ కరెంట్ మెథడ్. సో నాన్ ప్లేనార్ సర్క్యూట్స్లో దీన్ని ఎట్లా అప్లై చేస్తామనేది మనకు గ్రాఫ్ థియరీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో చూస్తాము. బట్ యాజ్ ఫర్ యాజ్ ది ప్లేనార్ సర్క్యూట్స్ విత్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్సెస్ ఆర్ కన్సర్న్, దాట్ ఎగ్జాంపుల్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ హియర్. సో దీన్ని మనము నార్మల్గా సూపర్ మెష్ అనాలిసిస్ అని కూడా అంటాం, రైట్? సో సూపర్ మెష్ అనాలిసిస్ ఈజ్ అ స్పెషల్ కేస్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ లూప్ కరెంట్ మెథడ్. సో సూపర్ మెష్ అనాలిసిస్ ఏం చెప్తుంది అని అంటే, లెట్ అస్ సే వీ హ్యావ్ గాట్ ఏ ప్లేనార్ సర్క్యూట్ దట్ లుక్స్ లైక్ దిస్, బట్ దిస్ ప్లేనార్ సర్క్యూట్ హ్యాస్ అన్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ placed in between two meshes. So itlanti case lo we go for what is called as Maxwell's loop current method. So aa case lo manamu ee mottham loop ki sambandhinchina loop equation gartham. So this is the application of Maxwell's loop current method. So indulo first em chestam anante we will try to assign the currents like this I1 I2 ani cheppi currents assign chesukoni దీనికి అక్రాస్గా వోల్టేజ్ డ్రాప్, లెట్ అస్ సే ద వాల్యూ ఆఫ్ దిస్ ఈజ్ R1, ద వాల్యూ ఆఫ్ దిస్ ఈజ్ R2, దిస్ ఈజ్ R3, దిస్ ఈజ్ R4, దిస్ ఈజ్ R5 అండ్ దిస్ ఈజ్ R6. సో ట్రై టు అబ్జర్వ్ హియర్, మనం ఈ ఈక్వేషన్స్ ఎట్లా కడతాము అని అంటే, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ దిస్ R1 ఈజ్ స్టిల్ I1, రైట్? దిస్ ఈజ్ I1 అండ్ R3లో నుంచి పోయే కరెంట్ విల్ బి I1 and R5 లో నుంచి పోయే కరెంట్ విల్ బి దిస్ I2 అండ్ R2 లో నుంచి పోయే కరెంట్ విల్ బి దిస్ I2, R6 లో నుంచి పోయే కరెంట్ విల్ బి దిస్ I2, R4 లో నుంచి పోయే కరెంట్ విల్ బి దిస్ R1. నౌ ట్రై టు అబ్జర్వ్, వీఆర్ ట్రయింగ్ టు అప్లై కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఇన్ దిస్ లూప్. ఇప్పుడు ఈ మెష్లలో అప్లై చేయట్లేదు మనం. మెష్ కరెంట్స్ని ఎందుకు డిసైడ్ చేసుకున్నాం అంటే వీటి లోపల నుంచి పోయే కరెంట్కి సంబంధించిన వాల్యూస్ని ఫిక్స్ చేసుకోవడానికి మాత్రమే డిసైడ్ చేసుకున్నాం. So the overall equation is going to look something like this. ikka nunchi pothundi kada, so kabatti this will be I1 R1 plus I1 R3 plus I2 R5 plus I2 R2 plus I2 R6 plus I1 R4 is equals to 0. So this is the super mesh equation. Deenni manam super mesh equation ani antam. ఆర్ లూప్ ఈక్వేషన్ అని కూడా అనొచ్చు.
అయితే ఇక్కడ మనం గమనించినామనంటే వీ హ్యావ్ గాట్ టూ మెషర్స్, కాబట్టి మనకు టూ వేరియబుల్స్ ఉన్నాయి, ఐ వన్ అండ్ ఐ టూ అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి. సో రెండు వేరియబుల్స్ని సాల్వ్ చేయాలనంటే ఫ్రమ్ మ్యాథమెటిక్స్ వీ నో వీ నీడ్ టు హ్యావ్ టూ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్, టూ సెట్ ఆఫ్ సైమల్టేనియస్ ఈక్వేషన్స్ ఉంటే కానీ మనం వీటికి సంబంధించిన వాల్యూస్ని జడ్జ్ చేయడానికి రాదు. సో హౌ డు వీ ఫైండ్ ద సెకండ్ ఈక్వేషన్? సెకండ్ ఈక్వేషన్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ దీస్ త్రీ పారామీటర్స్. ఈ మూడు పారామీటర్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఇంకో ఈక్వేషన్ని ఫామ్ చేస్తాం. ఇఫ్ యూ అబ్జర్వ్ కరెంట్ ఐ టూ ఈజ్ ఎంటరింగ్ ద కరెంట్ సోర్స్ లైక్ దిస్ అండ్ కరెంట్ ఐ వన్ ఈజ్ ఎంటరింగ్ ద కరెంట్ సోర్స్ ఫ్రమ్ దిస్ డైరెక్షన్, బట్ ది యాక్చువల్ కరెంట్ సోర్స్ డైరెక్షన్ ఈజ్ అప్వర్డ్స్. సో అప్వర్డ్ డైరెక్షన్ ఈజ్ సేమ్ యాజ్ దిస్ ఐ టూ డైరెక్షన్. సో వీ సే దట్ లెట్ అస్ సే ఈ కరెంట్ సోర్స్కి సంబంధించిన వాల్యూ ఐ అనుకుంటే దిస్ ఐ విల్ బి ఈక్వల్ టు ఐ టూ మైనస్ ఐ వన్. సో దిస్ ఈజ్ ది సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఈ రెండు ఈక్వేషన్స్ని కానీ మనం వాడుకొని సాల్వ్ చేస్తే మనకు వాల్యూస్ ఆఫ్ ఐ వన్ అండ్ ఐ టూ వస్తాయి. సో వాల్యూ ఆఫ్ ఐ వన్ అండ్ ఐ టూ వచ్చేసినాయి అంటే దెన్ వీ కెన్ గో ఆన్ టు ఫైండ్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ ఇండివిజువల్ రెసిస్టర్ ఆర్ పవర్ కన్జ్యూమ్డ్ బై ఈచ్ ఇండివిజువల్ రెసిస్టర్ అండ్ ది టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ద సర్క్యూట్. ఏ పారామీటర్ కావాలంటే ఆ పారామీటర్ని మనము ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ లూప్ కరెంట్ మెథడ్ ఈజ్ ఆల్సో ఇన్ ది నాన్ ప్లేనర్ సర్క్యూట్స్, బట్ నాన్ ప్లేనర్ సర్క్యూట్ ఈ వీడియోలో చెప్పుకోవడానికి రాదు. వీ నీడ్ టు గో ఆన్ టు డిస్కస్ అబౌట్ ద నెట్వర్క్ టోపాలజీ, రైట్? ఎందుకంటే నాన్ ప్లేనర్ నెట్వర్క్స్ ఆర్ రియలీ హార్డ్ ఫర్ అస్ టు ఈవెన్ విజువలైజ్, అంటే దాన్ని చూపించినప్పుడు కరెంట్ ఎట్లా పోతుంది అనేది దానిలో నుంచి అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది. సో దట్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ వీ హ్యావ్ డెవలప్డ్ ద మెథడ్ ఆఫ్ నెట్వర్క్ టోపాలజీ ఆర్ గ్రాఫ్ థీరీ. గ్రాఫ్ థీరీ లోపల మనం ఏం చేస్తామనంటే నార్మల్ నెట్వర్క్ ఎలిమెంట్స్ విల్ బి రీప్లేస్డ్ విత్ సింపుల్ లైన్ సెగ్మెంట్స్, రైట్? సింపుల్ లైన్ సెగ్మెంట్స్ లాగా వాటిని రీప్లేస్ చేసుకుంటాం కాబట్టి అక్కడ మనం కరెంట్ డైరెక్షన్ని జస్ట్ యారోస్ పెట్టి చూపించుకోవచ్చు. ఇట్ విల్ బి విజువలీ ప్లీజింగ్, విజువలీ ప్లీజింగ్ అవుతుంది కదా. సో కాబట్టి దాన్ని చూడంగానే మనం ఇన్సైట్స్ తీసుకోవడం ఈజీ అవుతుంది. దాన్ని వాడుకొని కొన్ని రకాల మేట్రిసెస్ని బిల్డ్ చేస్తాం. మనం మేట్రిసెస్ని బిల్డ్ చేసుకొని దాన్ని ఆ మేట్రిసెస్ని సాల్వ్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం. సో వీ విల్ సీ దాట్ ఇఫ్ వీ టాక్ అబౌట్ నెట్వర్క్ టోపాలజీ ఆర్ గ్రాఫ్ థీరీ, ఎలక్ట్రికల్ సర్క్యూట్కి సంబంధించిన గ్రాఫ్ థీరీ. బికాస్ గ్రాఫ్ థీరీ ఈజ్ అ జనరలైజ్డ్ కాన్సెప్ట్, కంప్యూటర్ సైంటిస్ట్ కూడా వాడతారు, వేరే ఇంజనీరింగ్ డిసిప్లిన్ వాళ్ళు కూడా వాడతారు. యాజ్ ఫార్ యాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఆర్ కన్సర్న్, వీ విల్ డూ నెట్వర్క్ టోపాలజీ ఆర్ గ్రాఫ్ థీరీ కరస్పాండింగ్ టు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, రైట్? సో దిస్ వీడియో ఎండ్స్ హియర్. నెక్స్ట్ యా